హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుస్తకంలో సందీప్ని. 30,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పుండరీక పురుషోత్తము నీవు, నరమసు నారాయణమూర్తి నా భర్తలు అయినా భావ మరదులకు పెద్ద వైరంపులేటికి గోత్రజులకెల్లా ఇది మంచిది కాదు. నా మాట విని ఇప్పటి నేను మీరు కలిసిమెలిసి ఉంటేనే కథ సుఖమన్నట్టు నీవు తోడుగా ఉంటేనే మేము ఆ భర్తను జీవించగలడు. మీ చెల్లెన్న మాటలు విన్నావా? సురద 33 కోట్ల దేవతలకు నాయకుడేమో మా అన్న, మానవులకు నాయకుడేమో నా భర్త. నరుడు నారాయణుడు అని పిలిచారు కాబట్టి మీకు ఎందుకు వంద వైరం అంటే మా బావ నన్ను ఏమనేవాడు కాదు, నేను కూడా మా బావని ఏమనేటది. ఇప్పటి నుండి అయినా మంచిగా కలిసి మెలిసి ఉండండి. అన్నయ్య, నేను ఇంట్లోకి వెళ్ళి పంచభక్ష పరమన్నములు సిద్ధం చేస్తాను. అది భుజించిన ఎడల మీరు యుద్ధ భూమికి వెళ్ళవచ్చు. నీ ఆలోచన ఏంటో చెప్పు బావా. నీ ఆలోచన ప్రకారమే మనం బయలుదేరాలి. ఎక్కడికి పోయి ఇప్పుడు మనము కర్ణుడి పైకి యుద్ధములకు వెళ్ళవాలి. నేను రథము సిద్ధము చేసేదాను. అశ్వములను తీసుకువచ్చి రథములకు కట్టి ఇక మనం వాయువేగమన మనోవేగమన కర్ణుని పైకి చెంకుమను పూరించి కర్ణుని వద్దకు వెళ్ళవలేను. నువ్వు వత్తాపురములకు వెళ్ళి సుభద్రతో సెలవు తీసుకొని నీ అస్త్ర శస్త్రములు పట్టుకొని రమ్ము. సరే నారాయణ. నా పేరు సాయమరాజే పోరి గుండుమిన కోరి బ్రాహ్మణి అత్యక్షరీయ వైశ్య సూత్ర జనములెల్లా దర్శక వీశ్వరుడు సంగీత పురుడి విద్వాంసులు కూర్చున్నారా? అందరూ తలగడే కూర్చున్నారమ్మా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సుందరములెల్లా సరసకమీశ్వరుడు సంగీత పురుడు విద్వాంసులలో కూర్చున్నారా? అందరూ తలైనా కూర్చున్నారమ్మా. ఇక మరా నరసయ్య గారి పేరిట అల్లుళ్ళు ఆడబిడ్డలు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు అంతా ఏకత్తులై మరికిట్టి భక్తి భావన కలిగిన చక్కటి భాగవతాన్ని వెంచుతున్నారు. వారందరి పేరిట మరణించిన నరసయ్య ఆత్మశాంతి ఉండాలని కాస్త పట్టుకుంటే ఇంకా నరసయ్య గారే జై భవ. Oh,
వెళ్ళాలి వెళ్ళాలి సుభద్రాప్త గారు మీ పటల పేరు నీ పేరు నీ భర్త పేరు మరి మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పు తల్లి. అబ్బా నా సవిస్తారము నా వృత్తాంతము నా గ్రామణీయమిల్ల నా సవినయముగా ఈ సమస్యలు తెలిసి నీకు ఇంటి వాళ్ళు ఎంతమంది బయట వాళ్ళు ఎంతమంది మరి ఏమన్నా పరిగణ ఏర్తానవా పెళ్ళి అయిందా కాలేదో చెప్పు. అతి బాగానే చెప్తున్నావు కదా. చెప్పవమ్మా చెప్పు. మా పట్టణము నా పేరు నా భర్త పేరు. ఆ దేవి తెలియ చేయమంటావా? చెప్పు. నీకు తెలియదా
నాకే వెరకనమ్మా, నేను ఆడదాన్ని సగం ఆడదాన్ని సగం మోగున్నాయి. తెలుసుకోలేదా? నాకే వెరకనమ్మా, ఉండు మంచిగా ఉంటానని బట్టలు కాబడి జాంగీలు కాబడి నాకేనా చలి పెడతా జాంగీలు కప్పుకోబడి బాటలు మాట్లాడుతున్నా. ఆడవారు ఏం చేస్తారు? అరే బట్టలు అది లాస్ట్ సబ్బు పెట్టుడు ఎందుకు పోయి నా ప్రాణేశ్వరుడి పేరు అర్జునుడు అని అంటారు. అర్జునుడు ఏక శరీరం చేత పది నామములు అంటే పది పేరులు భరించిన వాడు పాండవ వద్యముడు కుంతికి చిన్న కుమారుడు. మా మామగారి పేరు పాండు మహారాజు, మా అత్తమ్మ పేరు కుంతి. ఇక వారి మా మామకు ఇద్దరు భార్యలు, చిన్నత్తమ్మ పేరు మాద్రిదేవి. మాద్రిదేవి మాద్రికి పుట్టిన వాళ్ళు ఇద్దరు, నకులుడు సహదేవుడు. కుంతికి పుట్టిన వాళ్ళు ముగ్గురు, ధర్మరాజు భీముడు అర్జునుడు. అందులో అర్జునుని భార్యను నా పేరు సుభద్ర అంటారమ్మా. మీ పట్టణం పేరు ఏందా? ఇక మా పట్టణం నీకు తెలియదా? అత్తిరాపురి. ఇగో నేను చెప్పతానా, మీ ఊరు వద్దులపల్లె, నీ పేరు ధనుంజయ. ప్రతి శుక్రవారం నాడు నువ్వు అంగట్ట కూరగాయల నేను అంతకి ఇన్ని గిన్ని పెట్టవా? అది నిజ జీవితంలో వద్దులపల్లె ధనుంజయ కదా, కూరగాయలు అమ్ముతావు ప్రతి శుక్రవారం. ప్రతి శుక్రవారం ఒక్క గొల్లవేడి అంగడికి కాదురా. మేము భార్య భర్తలు ఇద్దరు కష్టపడి బ్రతుకుతున్నాం, తప్పేం లేదు అందులో. కోటి విద్యలు కూటి కొరకి గొల్లవేడు, భూపాల్పల్లి, గన్పూరు, జంగేడు, పెద్దాపూరు, వారానికి 8 అంగాలు తిరుగుతాను. అరే నువ్వు అన్నిట్లో ఆర్పారు ఉన్నావమ్మా, నువ్వు ఇటు ఆటలకు ఇటు కూరగాయలు అమ్ముడు అమ్మా. ఇదిగో మరి మీరు చేసిన కష్టపడి ఎక్కడ పోతాను? కష్టమేంటిరా? ఆగాదే పత్తి కలుపులకు నాట్లకు అట్లా మాట్లాడవద్దు. ఇదిగో అర్జునుడు అంటే దైవానుగ్రహం గలవాడు. అర్జునుడు ఒక్క శరీరం చేత పది నామములు భరిగినాడంటే సామాన్యమైన వాడు కాదు. అందములో సుందరాంగుడు, నవయవనాకారుడు, ప్రథమ భార్య అయిన ద్రౌపది, మా తాటియారాలు ద్రౌపది. నా పేరు సుభద్ర, నాకొక్కడే కొడుకు అభిమన్యుడు. నిన్న జరగబోయిన యుద్ధంలో పద్మవ్యూహమును పండి మా పాలివారైన కౌరవులు, దుర్యోధన, దుశాసన, కర్ణ, వికర్ణ, ద్రోణ, భీష్మ, భాగలిక, భాగదత్త, సోమదత్త, భూరిశ్రవ, అశ్వత్థామ అని మా పితమామ కొడుకులైన కౌరవులు 100 మంది, పాండవులు 5 అందులో నా కుమారుడు నిన్నటి రోజు చనిపోయినాడు. 10 మంది ఏకమై నా కొడుకును చంపారు. పాలిపగ చేత ఆ కక్ష తీర్చుకోవాలని మా నాథుడైన అర్జునుడు వేచి చూస్తున్నాడు. ఆ 10 మందిలో శ్రేష్ఠుడు కర్ణుడు మా అజాత శత్రువు. కర్ణుడి రేపు చంపాలని పట్టుదలతో ఉన్నాడు మా భర్త అర్జునుడు. అరే ఓసారి అత్తయ్య ఓసారి రావు, నేను బంధు పెట్టినా భూపాలపల్లి సేట్లు పోకోరా, నా పేరు మీద కొన్ని పెట్టెలు కొంత సరుకు అడ వేచి పెడుతూ ఉంటారు. భూపాలపల్లి ఒక రూమ్ తీసుకోపా చరిత్ర ఇంకా చెప్పడానికి ఉన్నాను కానీ అర్జునుడైన మా భావమనది నిన్నటి జరగబోయిన విషయంలో నన్ను కాస్త చిన్నపుచ్చాడు. గొల్లవాడ, వెర్రిపాలు పచ్చిపాలు దాగి పిచ్చి గొల్లవాడ, ఆడవాళ్ళతో తరలబడ్డవాడ, నీచేమేరుకన యుద్ధ రంగస్థలము, నేను గెలిచే బలవీరుణ్ణి అని నన్ను కాస్త నయవంతరి చేశాడు. వాడి గర్భం అరచాలంటే
చక్కటి పన్నాగం పన్నాను. అంతేనావా? ఎట్లా అంటే చెప్పు. మా చెల్లి సుభద్ర ఉంది కదా. ఉన్నది ఉన్నది అచ్చం. మా చెల్లి విధంగానే నా వైష్ణవ మహిమ చేత వేషాన్ని పొడపరుచుకొని అర్జునుని తరంగం పట్టేది ముందు ఉంది. అంతేనావా? ఇంకా చెప్పు, తర్వాత చెప్తానమ్మా. తర్వాత చెప్పు. జరగబోయే కథలు చెప్తున్నాను, జాగ్రత్తగా. వెంకటాపతి, మాడిచెట్టి లక్ష్మవ, కీర్తిశేషులు లింగయ్య, చెల్లెల భావలు భావలు. మాడిచెట్టి లక్ష్మవ, మరి కీర్తిశేషులు లింగయ్య గారి పేరిట కూడా ప్రోగ్రామ్ వేసినా, లక్ష్మవ తల్లి పేరు మీద ప్రోగ్రామ్ ఇక్కడ వేసినా మన నుండి వచ్చింది. మరి ఇంకెవరంటే రామగిరి సరోజరవ, కీర్తిశేషులు మగిలే గారు, కొడిచెట్టి ప్రమీలక్క గారు, మరియు మొండే గారు, మనమరాళ్ళు, కొడుకు కొడుకు రాము, రాముడలు, ఇంకెవరంటే బొమ్మదేని రిషిత, రిష్మిత, బొమ్మదేని రక్షిత, రచిత రక్షిత కాదు రక్షిత, రక్షిత రిష్మిత, వీళ్ళందరూ కలిసి మాడిచెట్టి లక్ష్మబా మరియు లింగయ్య గారు, రామగిరి సరోజరవ గారు, కీర్తిశేషులు మగిలే గారు, పొడిచెట్టి ప్రమీలవ గారు, మండయ్య గారు, మనమరాళ్ళు, మరియు కొడుకు రాము, బిడ్డలు, బొమ్మదేని రిష్మిత గారు, బొమ్మదేని రక్షిత గారు, వీళ్ళందరూ మనకు సహకరించి 15,000 రూపాయలు, ఒక పుల్ బాటిల్ సాదరా, 2-3 దమ్ముల ఛాయల సదుపాయం చేసి, చక్కటి భోజనాలు ఏర్పాటు చేసి, వేడివేడి అన్నం పెట్టి, చక్కటి దయామయులనే చక్కటి హృదయులు బిడ్డలు తింటే బోధని వాళ్ళు ఎంతో ఖర్చు చేస్తున్నా రేపు జరగబోయేదేమో దినాలు దినాలు. ఒక రోజు ముందే ప్రోగ్రామ్ నిర్ణయించినారు. పేరైనా నర్సయ్య పేరు మీద ఆడిస్తున్న వారు హోలు వారికి భగవంతుడు అండగా తోడుగా ఉండి వచ్చిన కష్టమును బయ తొలగించి అర్థకాల దీవెన ఆడిపిట్ట దీవెన కలిగి ఎల్లకాలం చల్లగా బ్రతకాలి జయపవారు. మా వారు చల్లకుండా మా తాత పైసలు ఇచ్చినాక మేక పిల్లలు ఇస్తాను. చాలా తెలియదు కలవాడు సార్. ఆ కర్ణుల పైకినే యుద్ధం వెళుతున్నాను కాబట్టి నా భార్య సుభద్రతో చెప్పి వెళ్ళాలి, వీరనారి తిరగము దిద్దించుకొని వెళ్ళిపోవాలి. ఆమెను ఇక్కడ తీసుకురండి. సుభద్రను తీసుకురండి. ఎవరు ఇట
వెంకటాపతి మరొక విషయము గొల్లవేడు అంటే మనకు బంగారు ఊరు బంగారు బంగారు మా హరిజనులు కూడా దయామయులు చాలా మంచి విలువ కల్లోలు గత 20 సంవత్సరాలు అడక మా జయమాలయ చచ్చిపోయిండు రాయలింగయ్య చచ్చిపోయిండు శంకరయ్య చచ్చిపోయిండు వాళ్ళే ఊళ్ళు కానీ మా చిన్నదాయనలే వాళ్ళంతా తమ్ముడు బట్టల షాప్ పెట్టుకున్నాడు చెలుపూర్ క్రాస్ కాడ తమ్ముడు ఒక మాట అన్నాడు అన్నయ్య ఇది కౌలికి ఇస్తా భూమి కౌలికి ఇచ్చుకున్నాడు మా ఊళ్ళో మా ఊళ్ళో కూడా నాకు ఆట పాట రాడు కదా అన్నయ్య వాళ్ళ చాలా పరిచయం నువ్వైతేనే నిగ్గగలుగుతావు దయచేసి నువ్వు పట్టాలి అని అంటున్నాడు తమ్ముడు వాళ్ళ రాంగ కూడా అదే మాట చెప్పిండు చెప్పాడు మీ అందరి సమ్మతం ఉంటే జాగారాల పుణ్యం తెల్లారి తేగలకు వస్తున్నా మీరందరు హరిజనులు కూర్చున్న వాళ్ళు అయితే హరిజనులు కూడా దయామయులే వాళ్ళ హరిజనుల ఇళ్ళలో కూడా చాలా ప్రోగ్రాంలు వేస్తారు చక్కని తండ్రులు అలాంటప్పుడు మిమ్మల్ని అందరిని మనవి చేస్తే ఏంటంటే పెద్దగా త్యాగం చెప్పి 4-5 కత్తలు మంచి విలువగా ఏంచుకొని నా అర్థగాని చేస్తే బలిపరక చేయించుకోండి గూడవత చిన్నపోయినట్టు గొడవ చెక్కలో పోయింది అందరికి మనవి చేయాలి లేదు లేదు 10 లక్షలు మనకు 2 ఎవరు మన ఐనరమ్మ అన్నాడు మన మొగాడు మన భర్త రమ్మ అన్నాడు అయ్యో నువ్వు లేనప్పుడు మాకు నేను ఎక్కడ వెళ్తున్నాను అర్థం చేసుకున్నావా సరే వివరమేంటి ఆ